మార్చి 12న పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత కార్మిక సంఘాల సమైక్య ఎఫ్టియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం పాల్వంచలో నట్రా సెంటర్లోని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ క్రమంలోని భారత కార్మిక సంఘాల సమైక్య కార్మికుల హక్కులకే కొట్లాడుతూ అనేక పోరాటాలు నిర్వహించిందని భవిష్యత్ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు పోవడం కోసం పాల్వంచ పట్టణంలో మార్చి 12న ఎఫ్టియు జిల్లా మహాసభను నిర్వహిస్తుందని దీనికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, నాయకులు ముత్కొరి మల్లికార్జునరావు, జటంగి వెంకన్న, రాయండ్ల కోట్లలింగం, కుప్పల శ్రీనివాస్, యాసరపు వెంకన్న, పందిర్లపల్లి వీరన్న, నరసింహరావు, సామేల్, యనగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం అనేది ఉంటుంది. కావున కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాసంలో చేపలను చేయాలని చెప్పి కోరుతాను. ఈ మాసంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా సహకరించి మాసముల విజయవంతానికి సహకారం అందించవలసిందిగా.